సాగులో దిగుబడులను ఇథోధికంగా పెంచిన సస్య విప్లవం వ్యవసాయ రూపురేఖలను మారిస్తే ఆ వ్యవసాయానికి ఆధునిక సొబగులు అద్దీంది బిందుసేద్యం ఉన్న వనరులను సద్వినియోగపరుచుకునేలా పాఠాలు నేర్పింది గతంలో సూక్ష్మసేద్యం అంటే కేవలం మెట్ట పంటలకే అన్న అపోహ ఉండేది సూక్ష్మ సేద్యంలో బిందు తుంపర్ల పద్ధతి అనే రెండు విధానాలున్నాయి వీటి ఏర్పాటుకు ప్రభుత్వం కూడా ప్రోత్సాహం అందిస్తుండటంతో రైతులు కూడా ఉత్సాహం చూపిస్తున్నారు డ్రిప్ ఏర్పాటుతో అమూల్యమైన నీరు ఆదా అవటంతో పాటు ఎరువులను సైతం ఫెట్టిగేషన్ పద్ధతిలో అందించటం ద్వారా పెట్టుబడుల భారం తగ్గుతుంది కలుపుతీత ఖర్చులు తగ్గుతాయి అందుకే పండ్ల తోటలు ఉద్యాన పంటలతో పాటు నీటి అవసరం ఎక్కువగా ఉండే వరి చెరకు వంటి సాలు పంటల్లో కూడా డ్రిప్ వాడకం నోచుకుంటోంది డ్రిప్ పరికరాలపై ఒకసారి పెట్టుబడి పెడితే అది రైతుకు పెరిగిన ఫలసాయం రూపంలో రెండేళ్లలో వెనక్కి వస్తుంది నిర్వహణను బట్టి ఐదేళ్లకు పైగానే పనిచేస్తుంది దీర్ఘకాలిక పంటైన చెరుకులో నీటి తడుల అవసరం ఎక్కువగా ఉంటుంది తరుగుతున్న నీటి వనరులు పెరుగుతున్న కూలీ రేట్లు కూలీల కొరత వల్ల ఉన్న వనరులు సద్వినియోగం చేసుకోవాలంటే ఈ బిందుసేద్యం అనుకూలంగా ఉంటుంది చెరకులో బిందు సేద్యం వల్ల నికర ఆదాయం పెరిగింది అంటున్నారు ఈ విధానాన్ని పాటిస్తున్న రైతులు ఎనభై ఏడు ఏ టూ నైంటీ ఎయిట్ ఒకటి అండి విశ్వామిత్ర వెరైటీ అది వి ఫార్టీ సిక్స్ అండి భరణి వెరైటీ ఒకటి వేస్తున్నామండి రెండు వెరైటీలు వేస్తున్నాం మేము ప్రస్తుతానికి డ్రిప్ ముందు రెండు ఎకరాల వరకు మేము చెరుకు సాగు చేసేవాళ్ళమండి డ్రిప్ వేసిన తర్వాత ఐదు నుంచి ఆరు ఎకరాల వరకు పెంచామండి డ్రిప్ వేసిన తర్వాత డ్రిప్ వల్ల ఉపయోగం ఏంటంటే సార్ మనకి కొలుపు బేడది ఉండదండి ఆ పీక పురుగు కొద్దిగా బాగా ఇంకా అనేస్తాయి అన్నమాట ఇంకా మామూలుగా అయితే డ్రిప్ అయ్యక ముందు ఎక్కువ బాగా ఇబ్బంది పెట్టేది మూల కూడా ఒకటి రెండుసార్లు కొట్టినా సరే కొద్ది కొంట్రోల్ ఇబ్బంది ఉండేది ఇప్పుడైతే బాగా కంట్రోల్ అయిపోయింది అది రెండు అంగుళాల వాటరు ఎకరానికి రెండు రోజులు తడపవలసి వచ్చేదండి లేబర్ని పెట్టుకొని రెండు రోజులు ఒక్కొక్క లేబర్ని పెట్టుకొని ఈ రోజు అదే రెండు అంగుళాల వాటరు రెండున్నర ఎకరాలకే ఒక ఎక్టార్కి పూర్తిగా సెవెన్ అవర్స్ కరెంటుకి మనకి సరిపోతుందండి ప్లస్ మనకి ఏంటంటే డ్రిప్పు వల్ల పటాసు యూరియా అనేది పైపాటి వేయకుండా ఒక బస్తా వేయవలసింది ఒక అరబస్తా వేసి ఎప్పటికప్పుడు లేబర్ ఖర్చు లేకుండా మనం నీట్గా వేసుకోవడానికి పని అవుతుందండి ఈ డ్రిప్ వేసిన తర్వాత మనకి నలభై రెండు టన్నుల వరకు దిగుబడి పెరిగిందండి డ్రిప్ వేసిన తర్వాత కార్సీదాకా వచ్చేసరికి యాభై రెండు యాభై ఐదు వరకు కూడా రేజ్ అయ్యిందండి బిందు సేద్యం వల్ల ప్రయోజనాలను ఫర్టిగేషన్ విధానంలో ఎరువులను అందించడంలో మెళకువలను వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ గౌరీ ముఖ్యంగా ఈ చెరుకు అనేది దీర్ఘకాలిక పంట కావడం వల్ల చెరుకును సాగు చేయడానికి మనకి దాదాపు నూట యాభై నుంచి రెండు వందల టన్నుల వరకు కూడా నీరు అవసరం అవుతుంది బాగా నీటి వనరులు ఉన్నప్పుడే మనం ఈ చెరుకు సాగును చేపట్టి సరైన దిగుబడులని తీయగలుగుతాము అయితే మనకి ప్రస్తుత పరిస్థితుల్లో ఈ జలాభావ పరిస్థితులు ఏర్పడడం భూగర్భ జలాలు అడుగంటడం తర్వాత తేలికపాటి నేలల్లో కూడా ఈ చెరుకు సాగు చేపట్టడం ఇటువంటి కారణాల వల్ల తగినంత నీటి సదుపాయం లేని చోట్ల ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి ప్రత్యామ్నాయ పద్ధతి కాలువలు బోధుల ద్వారా నీటిపారుదల పద్ధతిలో రైతులు ఈ చెరుకు సాగుకు నీరు పెట్టినప్పుడు నీటి వినియోగ సామర్థ్యం కేవలం ముప్పై నుండి నలభై శాతం మాత్రమే ఉంటుంది అదే మనం ఈ డ్రిప్పు ద్వారా నీరు పెట్టుకున్నట్లయితే నీటి వినియోగ సామర్థ్యం అరవై నుంచి తొంభై శాతం వరకు కూడా మనకి పెరిగి ఆ నీటి ఆదాను కూడా చాలా వరకు ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈ డ్రిప్ ఇరిగేషన్ ఏంటంటే బిందు సేద్యం అంటాము దీన్ని బిందువుల రూపంలో బొట్టు బొట్టు చొప్పున ప్రతి మొక్కకి సరైన సమపాళ్లలో ఈ నీరు అందడం వల్ల మొక్కల ఎదుగుదల అనేది సమానంగా ఉండి అంతా బాగుంటుంది అలాగే మొత్తం పొలం అంతా నీరు తడపవలసిన అవసరం ఉండదు కాబట్టి కలుపు సమస్య కూడా మనకి ఎటువంటి కలుపు సమస్య లేకుండా కలుపు ఖర్చు కూడా మనకు కలుపు తీయడానికి అవసరమైన ఖర్చు కూడా ఇది తగ్గుతుంది ఈ డ్రిప్పు ద్వారా ఎరువులను కూడా పంపించి మనం ఎరువుల ఖర్చును కానీ లేదంటే ఎరువులు వేయడానికి మనం లేబర్ని పెట్టుకొని ఆ ఖర్చు కానీ మొత్తం అంతా కూడా తగ్గించుకోవడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది అయితే మనం ఈ డ్రిప్పు వేసుకోవడానికి చెరుకు నా పద్ధతిలో జంట చళ్ల పద్ధతిలో మనం చెరుకుని నాటుకున్నట్లయితే అంటే ఒక జంటలో రెండు వరుసలు ఉంటాయి ఈ రెండు వరుసల మధ్య దూరము ఒక అరవై సెంటీమీటర్లు ఉండి అలాగే ఈ జంటల మధ్య దూరము ఒక నాలుగు అడుగుల దూరంలో పెట్టుకొని ఈ జంటల మధ్య డ్రిప్ లైన్లు లాక్కున్నట్లయితే అంటే ప్రతి ఆరు అడుగులకు కానీ ఐదు అడుగులకు కానీ ఒక ల్యాటర్లు రావడం వల్ల మనకి లేటర్లకు అయ్యే ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది ఈ జంట చాలలో వేసుకునే రెండు జంటలను మనం తోట చుట్టు చుట్టుకోవడం కూడా మనకి సులువుగా ఉండి మనకి చెరుకులో మంచి దిగుబడులు రావడానికి అవకాశం ఉంటుంది ఈ చెరుకులో డ్రిప్ ద్వారా ఎరువులను అందించినప్పుడు మనం ఎకరానికి ఎంత ఎరువు అయితే వేస్తున్నామో అంటే ఎకరానికి మనకి ఉత్తర కోస్తా ప్రాంతంలో ఒక వంద కేజీల యూరియా ఎనభై కేజీల పొటాష్యూ మనం వేసినప్పుడు ఎప్పటి నుంచి అంటే దా మొక్క నాటిన తర్వాత ముప్పై రోజుల నుంచి చెరుకు చెరుకుముచ్చలని ఊడిసిన ముప్పై రోజుల నుంచి నూట యాభై రోజుల వరకు ఇరవై దఫాలుగా అంటే ఇరవై సమపాళ్లలో ఈ ఎరువును మనం స్ప్లిట్ చేసుకొని వారానికి ఒకసారి చొప్పున ఇచ్చుకున్నట్లయితే ఈ చెరుకులో అధిక దిగుబడులు ఈ ఫర్టిగేషన్ ద్వారా సాధించవచ్చు డ్రిప్పు ద్వారా ఎరువులను పంపించినప్పుడు యూరియా మరియు పొటాష్ ఎరువులను మనం డ్రిప్పు ద్వారా పంపించుకోవచ్చు అలాగే భాస్వరం ఎరువును కూడా వాడుకోవచ్చు కానీ భాస్వరం ఎరువు అనేది మొక్కకు మన తొలి దశలోనే ఉపయోగపడుతుంది వేరు వ్యవస్థ కోసం అలాగే తర్వాత దశల్లో మొక్కకు అవసరం ఉండదు కాబట్టి భాస్వరాన్ని ఆఖరి దుక్కిలో వేసుకొని తర్వాత మనం ఈ డ్రిప్పు ద్వారా ఈ పొటాష్ ఎరువును మరియు యూరియా ఎరువును డ్రిప్పు ద్వారా పంపుకున్నట్లయితే మంచిది తెల్ల పొటాషిను కానీ మనం తీసుకొని ఈ డ్రిప్పుకు వినియోగించినట్లయితే మన డ్రిప్ వ్యవస్థ అనేది పాడవకుండా ఉంటుంది ఎర్ర పొటాషిను వాడినట్లయితే మనకి చిన్న చిన్న బ్లాకేజెస్ అలా రావడానికి దీంట్లో అవకాశం ఉంటుంది కాబట్టి వైట్ పొటాష్ అయితే సులువుగా నీటిలో కరిగిపోయి అదంతా కూడా డ్రిప్పర్లకు ఎటువంటి హాని చేయకుండా ఉంటుంది కాబట్టి డ్రిప్పు ద్వారా మనం ఎరువుల యాజమాన్యం చెరుకులో చేపట్టినప్పుడు ఈ పొటాషిను మనం ముఖ్యంగా వైట్ పొటాష్ రూపంలో వాడుకుంటే మంచిది అలాగే సాధారణ యూరియాను మనం వాడుకోవచ్చు అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ వేసుకున్నప్పుడు ప్రతిసారి చెక్ చేసుకుంటూ ఉండాలి దీంట్లో తగినంత పీడన ఉన్నప్పుడే నీరు అనేది బొట్లు బొట్లుగా దాంట్లో డెలివరీ అయ్యి మనకి ఎక్కడా కూడా మధ్యలో బ్లాకేజ్ అనేవి అవి ఏమీ లేకుండా మొత్తం సమానంగా పొలం అంతా అన్ని చోట్లకి పారడానికి అవకాశం ఉంటుంది ఈ ఎండ్ ప్లగ్లని మనకి ప్రతి లేటరల్ చివరన ఉంటుంది దాన్ని మనం ఒకసారి తొలగించి ఈ లేటరల్స్ ద్వారా నీరుని గట్టిగా పారించినట్లయితే ఈ లోపల లోపల ఉన్న ఏదైనా చిన్న చెత్త చెదారం ఏదైనా ఉండి బ్లాక్ అవ్వకుండా రంధ్రాలు బ్లాక్ అవ్వకుండా మనం వాటి ద్వారా ఇసుక రేణువులను కానీ వేటవేన ఫ్లష్ చేసేసుకున్నట్లయితే మనకి ఈ గొట్టాలనేవి శుభ్రపరచబడి మనకి తర్వాత ఈ డ్రిప్పు ద్వారా సమానంగా నీరు అందజేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రతి మూడు నాలుగేళ్లకు ఒకసారి యాసిడ్ ట్రీట్మెంట్ ద్వారా మనం ఇవంతా కూడా ఈ అంతా మనం క్లీన్ చేసుకున్నట్లయితే ఈ చాలా కాలం పాటు మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ను మనం సమర్థవంతంగా మేనేజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఈ డ్రిప్ ఇరిగేషన్ ద్వారా మనం ఇదే కాకుండా ఇప్పుడు ఎరువు పురుగు మందులను కూడా మనం అందించుకునే అవకాశం ఉంటుంది సో శిక్షణ పొందిన రైతులు మనకి ఈ ఈ పురుగు మందులను కూడా మనం అంటే అన్ని అన్నింటినీ కాకపోయినా కొన్ని రకాలైన పురుగు మందులను కూడా మనం దీని ద్వారా పంపించుకొని ఈ ముఖ్యంగా ఈ లేబర్ ప్రాబ్లం ఉన్న చోట్ల ఈ రకంగా చేసుకొని మనం లేబర్కి అయ్యే ఖర్చును ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది